హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఎన్సీఆర్టీస్. మనం ఆల్రెడీ ఈ యొక్క 10th క్లాస్ ఎన్సీఆర్టీలో ఉన్నామండి. 10th క్లాస్ ఎన్సీఆర్టీ జియోగ్రఫీకి సంబంధించినటువంటి 5 చాప్టర్స్ అనేవి కంప్లీట్ చేసాం. ఇక 6th చాప్టర్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. సో మనం ఈ యొక్క అంటే ల్యాండ్ ఫార్మ్స్ చూసాము, తర్వాత మన యొక్క అగ్రికల్చర్ చూసాం, ఏ రాష్ట్రాల్లో ఏ పంట పండుతుందో చూసాం, ఏ పంట ఎలా పండుతుందో అన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అనమాట, అంటే ఈ యొక్క పరిశ్రమలు అంటాం మనం. ఈ పరిశ్రమల గురించి మనం మాట్లాడాలంటే, ఈ పరిశ్రమలు అనేవి దేనికి ఉపయోగపడుతుంది అంటే, పరిశ్రమ అనేది ముఖ్యంగా దేనికి అంటే, ఏదైనా కానీ ఒక పెద్ద ఆర్గనైజేషన్ ముఖ్యంగా ఏ అంటే ఆ పరిశ్రమలో అంటే పరిశ్రమ అని చెప్పాలంటే మనం అంటే ఐరన్ రిలేటెడ్గా ఉంటుంది అన్నమాట. ఏదైతే ఉక్కుతో సంబంధించినటువంటి ఏవైతే అంశాలు కలిగి ఉంటాయో వాటిని ఎక్కువ శాతం వాటిని ఇండస్ట్రీస్గా మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు మనకు ఈ యొక్క ఇండస్ట్రీస్ అనేవి మనం గనక చూసుకుంటే లార్జ్ క్వాంటిటీస్ అంటే ఇప్పుడు మనకు పూర్తిగా పెద్ద పెద్ద రా మెటీరియల్ అంటే లార్జ్ క్వాంటిటీస్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అనేవి ఉంటాయి. రా మెటీరియల్ ఏం చేస్తాయంటే అవి ఒక ఎండ్ ప్రొడక్ట్గా తయారు చేస్తాయి అన్నమాట. సో ఇలా రకరకాల ఇండస్ట్రీస్ అనేవి మన భారతదేశంలో ఉన్నాయన్నమాట. సో ఈ ఇండస్ట్రీస్ కారణంగా ఏంటంటే వ్యవసాయం తర్వాత అత్యంత ఎక్కువగా ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ కలిగిస్తున్నటువంటి రంగంగా ఈ యొక్క ఇండస్ట్రీస్ అనేవి ఉన్నాయన్నమాట. మనం ప్రైమరీ రంగంగా మనం చెప్పడానికి ఏవైతే ఉన్నాయో, ప్రైమరీగా మనం చెప్పే ఏవైతే ఉందో మన ఇండస్ట్రీ అంటే మన అగ్రికల్చర్, తర్వాత మన సెకండరీ రంగం అంటే ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి మనం చెప్తామన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రైమరీ మెటీరియల్స్ ఏంటి, ఫినిష్డ్ గుడ్స్గా మార్చడమే ఈ యొక్క ఇండస్ట్రీస్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట, ఒక ముఖ్య పని అనమాట. తర్వాత ఈ యొక్క ఫ్యాక్టరీస్ అనేవి అంటే మనం ఎన్నో చూసుకుంటే స్టీల్ ఫ్యాక్టరీస్ కావచ్చు, కార్లు కావచ్చు, తర్వాత బ్రేవరీస్ కావచ్చు, నెక్స్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇవన్నీ కూడా బేకరీస్, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఈ యొక్క ఏదైతే పరిశ్రమల కింద భాగంలోనే వస్తాయన్నమాట. సో ఈ ఇండస్ట్రీస్ అనేవి ఈ యొక్క అంటే వ్యవసాయం మీద ఆధారపడతాయా లేకపోతే వ్యవసాయానికి సహకారపడతాయా అనే దాని గురించి మనం మాట్లాడాలంటే, ఇండస్ట్రీస్ అగ్రికల్చర్ అనేది ఇంటర్లింక్డ్ అనమాట. కొన్ని కొన్ని ఇండస్ట్రీస్లో అగ్రికల్చర్ సంబంధించినటువంటి రా మెటీరియల్ ఏదైతే ఉందో అంటే అగ్రికల్చర్లో సంబంధించినటువంటి ఎండ్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో అంటే అగ్రికల్చర్ నుంచి వచ్చిన ప్రొడ్యూస్ ఏదైతే ఉందో అది ఇండస్ట్రీకి రా మెటీరియల్గా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఇప్పుడు మనకు ఈ యొక్క అగ్రికల్చర్ రంగంలో మనం రకరకాల పనులు అనేవి చేస్తామన్నమాట. అంటే ఇప్పుడు అరక దున్నటం, దుక్కి దున్నటం ఇవన్నీ కూడా మనకు ఇండస్ట్రీల నుంచి వచ్చే ఇప్పుడు కొత్త కొత్త ట్రాక్టర్లు కావచ్చు, మిషనరీస్ కావచ్చు, కొన్ని కొన్ని అప్పుడు బియ్యం ఇంతకుముందు బియ్యం దంచేవాళ్ళు ఆ పొట్టు పోవాలంటే. సో ఇప్పుడు మనకేంటి మనకు మిల్లులు అనేవి ఏర్పడినాయన్నమాట, బియ్యం మిల్లులు అనేవి ఏర్పడినాయి, ఇవన్నీ కూడా ఇండస్ట్రీల నుంచి వచ్చినాయి అనమాట. సో అగ్రికల్చర్లో ఇంకా ఎఫెక్టివ్నెస్ ఎఫిషియన్సీ అనేది పెంచడానికి కూడా ఇండస్ట్రీలు అనేవి ఉపయోగపడతాయి అనమాట. సో దీంతోపాటు ఈ యొక్క ఇండస్ట్రీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే మంచి ఇండస్ట్రీలుగా డెవలప్ అవుతుందో అక్కడ చాలా వరకు పేదరికం అనేది ఉండదు, పూర్తిగా ఆ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా వరకు తగ్గిపోద్ది అనమాట. తర్వాత ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎక్స్పోర్ట్ అనేది పెరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ గుడ్స్ అనేవి ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి, ట్రేడ్ అనేది పెరుగుతుంది, కామర్స్ అనేది పెరుగుతుంది, ఇవన్నీ కూడా ఈ యొక్క ఇండస్ట్రీల వల్ల వచ్చే ఉపయోగాలు అనమాట. దాంతోపాటు ట్రాన్స్పోర్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలను, దాంతోపాటు దేశం అనేది ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనమాట. అంటే పేద దేశం నుంచి ఒక డెవలప్డ్ సివిలైజ్డ్ సొసైటీ కింద మారిపోద్ది అనమాట. సో ఈ యొక్క అగ్రికల్చర్ ఇండస్ట్రీ అనేది మనం గనక చూసుకుంటుంటే ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి సపోర్టివ్గా ఉంటాయి అనమాట. ఆగ్రో ఇండస్ట్రీ కావచ్చు, వీటిని ఆగ్రో ఇండస్ట్రీస్ అంటాం. సో దీనికి సంబంధించి మనకు ఇండస్ట్రీస్ నుంచి అంటే ఈ యొక్క అగ్రికల్చర్ సంబంధించినటువంటి పనిముట్లే కాకుండా రకరకాలైనటువంటి ఈ యొక్క పంప్ సెట్లు కావచ్చు, ఫర్టిలైజర్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, తర్వాత ఇన్సెక్టిసైడ్స్ కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, పీవీసీ పైపులు కావచ్చు, ఇవన్నీ కూడా మెషిన్స్ టూల్స్ అన్నీ కూడా ఏంటంటే ఈ ఇండస్ట్రీల నుంచి డెవలప్ అయ్యి వస్తాయి అనమాట. సో దీని కారణంగా ఏంటంటే వీటి రెండింటి ఒకదాని మీద ఒకటి ఆధారపడటం కారణంగా ఈ యొక్క వ్యవసాయ రంగంలో ఈ యొక్క ఎఫిషియన్సీ అనేది కూడా పెరుగుతుంది అనమాట. సో ఇక కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండస్ట్రీ ఇన్ నేషనల్ ఎకానమీ అనమాట. అంటే మన భారతదేశ ఎకానమీకి యొక్క జాతీయ ఆదాయానికి ఇండస్ట్రీస్ అనేవి ఎలా ఉపయోగపడతాయి అంటే, మన భారతదేశ జీడిపిలో మొత్తం ఏంటంటే 17% అనేది ఇండస్ట్రీలకు అంటే ఇండస్ట్రియల్ సెక్టర్ సంబంధించినటువంటి యొక్క అంటే జీడిపి అనేది వస్తుంది అనమాట. 17% వస్తుంది, టోటల్గా 27% అయితే దాంట్లో 10% అనేది మనం ఎంగనగా చూసుకుంటే మైనింగ్, క్వారింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ వల్ల వస్తుంది. రిమైనింగ్ 17% అనేది మనం ఎంగనగా చూస్తే ఈ యొక్క ఇండస్ట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. ఇది చాలా తక్కువ అనమాట. అంటే వెస్ట్ ఏషియన్ కంట్రీస్లో 25-35% అనేది వాళ్ళ జీడిపి అనేది ఈ యొక్క ఇండస్ట్రీల మీద ఆధారపడుతుంది అనమాట. ఈ యొక్క ఎకానమీస్ ప్రకారం మనం ఎంగనగా చూసుకుంటే మన భారతదేశంలో ప్రతి డెకేడ్కి ఒకసారి 7% అనేది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది అంటే ఈ యొక్క డెకేడ్లో మనం ఎంగనగా చూసుకుంటే ఎవ్రీ ఇయర్ యానం పర్ యానం 7% అనేది డెవలప్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ డికేట్లో మనకు 12% అనేది మనకు ఏదైతే ఉందో ఓవరాల్ గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. 2013 నుంచి మనకు ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది 9-10% అనేది మనకు ఈ పరియానం అనేది కనపడుతూనే ఉందన్నమాట. సో ఇండస్ట్రియల్ లొకేషన్ అంటే ఇప్పుడు మనం ఒక పరిశ్రమ పెట్టాలి అంటే దానికి ముందు ప్లేస్ కావాలి, స్థానం కావాలి. ఈ ప్లేస్ అనేది మనకు ముఖ్యంగా చెప్పాలంటే మనకి ఇంతకుముందు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే ఒక పరిశ్రమ ఏదైనా పెట్టాలి అంటే మనకేం కావాలా, ల్యాండ్ కావాలా, లేబర్ కావాలా, తర్వాత ఈ యొక్క ఫిక్స్డ్ క్యాపిటల్ అటు తర్వాత రన్నింగ్ క్యాపిటల్ రెండు ఉండాలనేవి మనం చెప్పామన్నమాట. దాన్ని ఫిజికల్ క్యాపిటల్ అంటామన్నమాట. సో దీనికి సంబంధించి మనకు ల్యాండ్ అనేది మనం ఎలా చూస్తే ఇక్కడ మనకు ల్యాండ్ అనేది పెద్దగా ఎక్కువగా దీని మీద కాన్సన్ట్రేషన్ అనేది పెట్టామన్నమాట. ఎందుకని ల్యాండ్ కన్నా ముఖ్యం ఏంటంటే రా మెటీరియల్, రా మెటీరియల్ తర్వాతని ట్రాన్స్పోర్ట్ చేయడం కావచ్చు, రా మెటీరియల్ కావచ్చు,
దాన్ని చూస్తాం. తర్వాత ఏంటంటే లేబర్ అనేవాళ్ళు తక్కువగా దొరుకుతారా లేదా అనేది చూస్తాం. తర్వాత ఆ గవర్నమెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఆ పాలసీస్ అనేవి ఆ ఇండస్ట్రీలు పెట్టడానికి అనుకూలంగా ఉందా లేదా అనేది మనం చూస్తాం అన్నమాట. సో మనకు ఇక్కడ చూస్తే ఏంటంటే ఈ యొక్క మనకు ఎక్కువగా ఇండస్ట్రియల్ ఏరియా అన్నీ కూడా సిటీస్లోనే ఉంటాయి. ఎందుకని అక్కడ లేబర్ అనేవాళ్ళు చీప్గానే దొరుకుతారు, ట్రాన్స్పోర్ట్ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది. తర్వాత ఈ యొక్క కన్సల్టేషన్ ఫైనాన్షియల్ అడ్వైసెస్ కావచ్చు, బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ అన్ని కంపెనీలు అన్నీ కూడా అక్కడే ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఒక ఇండస్ట్రీ అనేది మనం కనుక చూసుకుంటే కనుక ఈ యొక్క అంటే అమాల్గమేషన్ ఎకానమీస్ అనమాట. అమాల్గమేషన్ అంటే ఏంటంటే భారీ పెద్ద నగరాలు ఏవైతే ఉన్నాయో అలాంటి నగరాల్లోనే ఈ యొక్క ఇండస్ట్రీస్ అనేది బాగా డెవలప్ అవుతూ ఉంటాయి అనమాట. సో మనం కనుక చూస్తే ఏంటంటే మనకు ఈ యొక్క కొలోనియల్ టైంలో ఏంటంటే ప్రీ ఇండిపెండెంట్ పీరియడ్లో ఏమైందంటే ఈ యొక్క ఇండస్ట్రీస్ అన్నీ కూడా ముంబాయి, కలకత్తా, చెన్నై నగరాల్లో ఉన్నాయి. ఎందుకంటే అక్కడ కనుక చూస్తే అక్కడ సరైనటువంటి వాటర్ ఫెసిలిటీ అనేది ఉంది. దాంతోపాటు ట్రాన్స్పోర్టేషన్ అంటే నేషనల్ ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి అంటే బొంబాయి, కలకత్తా, చెన్నై అన్నీ కనుక చూసుకుంటే సముద్ర మార్గాన్ని అంటే సముద్రానికి దగ్గరలో ఉన్నటువంటి నగరాలు, వీటి ద్వారా సముద్రయానం అనేది చేయొచ్చు. అంటే వాళ్ళు ప్రపంచ దేశాలు ఎక్కడికైనా ఎగుమతులు చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి కారణాల కారణంగా దాని చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క రూరల్ ఏరియా కూడా అంటే ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలు కూడా పూర్తిగా ఇండస్ట్రియల్గా అభివృద్ధి పొందినాయి అనమాట. తర్వాత ఇండస్ట్రియల్ మార్కెట్ లింకేజ్ అనేది మనం కనుక చూసుకుంటే ఇన్పుట్, రా మెటీరియల్, తర్వాత కాంపోనెంట్స్, ఫ్యాక్టర్ అంటే ఇవన్నీ మనకు ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది మనకు తెలుసు కదా, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రీనర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క ఇన్పుట్స్ అనమాట. దాని తర్వాత అంటే ఈ ఇన్పుట్స్ అన్నింటినీ ట్రాన్స్పోర్ట్ చేసుకొని మన ఫ్యాక్టరీకి తీసుకురావాలి. ఆ ఫ్యాక్టరీ నుంచి అవుట్పుట్ వస్తుంది. ఈ వచ్చిన అవుట్పుట్ ఏమవుతుంది, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేయాలి. ఈ మార్కెట్లో ఏదైతే జనరేట్ అవుతుందో మనీ అనేది, మళ్ళీ మనీ అనేది దీనికి పోద్ది అనమాట. ఈ మనీ అనేది మనకి మళ్ళీ ఏంటి ఇన్పుట్గా మళ్ళీ దీనికి ఉపయోగిస్తారు, మళ్ళీ పెట్టుబడి పెడతారు. దానికి సంబంధించిన లేబర్ కాస్ట్ కావచ్చు, లేకపోతే అవన్నీ కూడా లాభాలు అన్నీ కూడా అటు వెళ్తూ ఉంటాయి. సో దాని దగ్గర నుంచి ఒక్కోసారి డైరెక్ట్గా మార్కెట్ మనీ అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది అనమాట. ట్రాన్స్మిట్ మనీ అనేది అలా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకు ఈ యొక్క లొకేషన్ అనేది మనం కనుక చూసుకుంటే గవర్నమెంట్ పాలసీస్ అనేవి, దాంతోపాటు స్పెషలైజ్డ్ లేబర్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క కారణంగానే ఇండస్ట్రీలు పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. సో దానికి ప్రధానమైనటువంటి కారణం అనేది ఉంటుంది. డెసిషన్, లొకేషన్ డెసిషన్ అనేది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. సో ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ పాలసీస్ అనేవి ఉండాలి. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే ఇప్పుడు మనకు ఇండస్ట్రీస్లో రకరకాల ఇండస్ట్రీస్ ఉన్నాయన్నమాట. అంటే ఈ ఇండస్ట్రీస్ మనం ఎలా క్లాసిఫై చేయొచ్చు అంటే మనకు రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఒకసారి మన రా మెటీరియల్ బట్టి యొక్క ఇండస్ట్రీ అనేది క్లాసిఫై చేయొచ్చు. తర్వాత ఈ యొక్క మెయిన్ రూల్ అంటే ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రధాన ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం ఈ యొక్క ఇండస్ట్రీని క్లాసిఫై చేయొచ్చు. తర్వాత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనే దాన్ని బట్టి మనం క్లాసిఫై చేయొచ్చు అనమాట. తర్వాత బేసిక్ ఓనర్షిప్ అనే దాన్ని బట్టి కూడా మనం క్లాసిఫై చేయొచ్చు అనమాట. ఇండస్ట్రీస్ అనేవి మనం ఏ ఇండస్ట్రీకి సంబంధించింది, అది ఎలాంటి ఇండస్ట్రీ అనేది మనం క్లాసిఫై చేయొచ్చు అనమాట. సో రా మెటీరియల్ ప్రకారం ఏంటంటే ఆగ్రో బేస్డ్, మినరల్ బేస్డ్. అంటే ఆగ్రో బేస్డ్ అంటే ఏంటి, మన అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రికల్చర్ నుంచి మనకు వచ్చినటువంటి ఎండ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, కాటన్ కావచ్చు, ఉలన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు షుగర్ ఇవన్నీ కూడా అంటే ఈ యొక్క వ్యవసాయ నుంచి వచ్చినటువంటి ఎండ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఏర్పడినటువంటి ఏవైతే ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటాం. మినరల్ బేస్డ్ అంటే ఏంటంటే ఐరన్, స్టీలు, సిమెంటు, అల్యూమినియం, మెషిన్ టూల్స్, తర్వాత పెట్రోకెమికల్స్ వీటిని ఉపయోగించుకొని ఏదైతే అంటే రా మెటీరియల్గా ఉపయోగిస్తారో వాటిని మినరల్ బేస్డ్ అంటారనమాట. తర్వాత ఇక మెయిన్ రోల్ కనుక ప్రకారం చూసుకుంటే అంటే ఈ ఇండస్ట్రీ అనేది మనం కనుక చూసుకుంటే ఆ రా మెటీరియల్ సప్లై చేసేది మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ అంటే ఇప్పుడు మన ఒక కంపెనీ అనేది ఏం చేస్తుందంటే రా మెటీరియల్ సప్లై చేస్తుంది. ఆ రా మెటీరియల్ ఏమవుతుందంటే ఇంకో ఇండస్ట్రీకి ఏమవుతుందంటే అది అంటే రా గుడ్గా అంటే ఇంకో ఇండస్ట్రీకి అది ఇన్పుట్గా వస్తుంది. తర్వాత దాని నుంచి ఫైనల్గా ఏంటి మనకు ఏది ఎండ్ ప్రొడక్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఐరన్ అనేది చూసుకున్నాం అనుకోండి, దాన్ని రా మెటీరియల్ అంటే మనం ఏం చేస్తాం మైనింగ్ నుంచి ఆ యొక్క ఏదైతే ఉందో ఆ మట్టిని తీసుకొని స్టీల్గా తయారు చేస్తాం. ఆ స్టీల్ని మనం ఏం చేస్తాం వేరే వాటికి వేరే కంపెనీలకు పెట్టుబడి అంటే రా మెటీరియల్గా వాడతాం అనమాట. స్టీలు, కాపర్ స్మెల్టింగ్, అల్యూమినియం స్మెల్టింగ్ ఇవన్నీ కూడా అంటే మనకు ఇవన్నీ చూస్తే కనుక కార్ల ప్రొడక్ట్ కార్లు అనేవి చివరి తయారవ్వాలంటే ఇవన్నీ ఉండాలి. తర్వాత కన్జ్యూమర్ ఇండస్ట్రీస్ అనమాట. అంటే డైరెక్ట్గా ఏం చేస్తారు రా మెటీరియల్ని ఎవరైతే డైరెక్ట్గా నెక్స్ట్ ఆ యొక్క మెటీరియల్ తయారైన తర్వాత నెక్స్ట్ ఎవరి చేతుల్లో ఉండదంటే ఎవరైతే వాటిని వాడుకుంటారో వాళ్ళ చేతుల్లో ఉంటుంది అనమాట. దాంట్లో ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే షుగరు, టూత్పేస్ట్, పేపరు, షూయింగ్ మిషన్ ఇవన్నీ కూడా మనం ఏ కన్జ్యూమర్ ఇండస్ట్రీస్ అంటాం. తర్వాత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే పెట్టుబడి అనేది అంటే చిన్న చిన్న ఇండస్ట్రీస్, తక్కువ పెట్టుబడి ఉందనుకోండి దాన్ని చిన్న ఇండస్ట్రీ అంటాం. మినిమం 1 కోటి రూపాయలు ఉందనుకోండి, దాని ఇన్వెస్ట్మెంట్ లోపు ఉందనుకోండి దాన్ని చిన్న ఇండస్ట్రీ అంటాం. ఆ 1 క్రోర్ దాటింది అనుకోండి దాన్ని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అంటాం అనమాట. నెక్స్ట్ ఓనర్షిప్ బేస్డ్ అనమాట. దీంట్లో ఈ ఇండస్ట్రీస్లో మనకు రకరకాల ఓనర్షిప్లు అనేవి ఉంటాయి. అంటే పబ్లిక్ సెక్టార్ అనేవి ఉంటాయి. అంటే పబ్లిక్ సెక్టార్ అంటే ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి ఉంటాయి అనమాట. ఉదాహరణకు BHEL ఒకటి, SAIL ఒకటి, ఇవన్నీ కూడా మనకు పబ్లిక్ రంగం అంటే ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు అనమాట. కొన్ని కొన్ని పబ్లిక్ ప్రైవేట్ అంటే ప్రైవేట్ రంగ ఇండస్ట్రీస్ అనేవి ఉంటాయి అనమాట. టాటా స్టీల్స్ కావచ్చు, లేకపోతే టిస్కో కావచ్చు, బజాజ్ ఆటోమొబైల్ తర్వాత నెక్స్ట్ డాబర్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్ అనమాట. జాయింట్ సెక్టర్ ఇండస్ట్రీస్ అనేవి ఉంటాయి, జాయింట్గా ఉంటాయి అనమాట. పబ్లిక్ కొంత, ప్రైవేట్ కొంత పెట్టుబడులతో
కొన్ని రంగాలు ఉంటాయి అన్నమాట. ఏవి మనకు ఆయిల్ ఓఏ అంటే ఆయిల్ ఇండియా లిమిటెడ్ అనేది మనకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనమాట. కోఆపరేటివ్ ఇండస్ట్రీస్ కనుక మనం చూసుకుంటే ఏంటంటే రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఒక కోఆపరేటివ్ ఇండస్ట్రీస్ అనమాట. కోఆపరేషన్ వాళ్ళు అంటే కొంతమంది సముదాయంతో ఇవి ఏర్పడతాయి అన్నమాట. దీనికి సంబంధించినటువంటి మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి షుగర్ ఇండస్ట్రీ కావచ్చు, కేరళలో ఉన్నటువంటి ఏదైతే కాయిల్ ఇండస్ట్రీ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు అలానే ఉంటాయి అన్నమాట. మన బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అమూల్ అనేది, అమూల్ పాల తయారీ అనేది. సో తర్వాత ఈ యొక్క బల్క్ వెయిట్ రా మెటీరియల్ని బట్టి కూడా మనం హెవీ ఇండస్ట్రీస్ అంటాం అనమాట. సో ఐరన్ కావచ్చు, స్టీల్ కావచ్చు, ఇవన్నీ. తర్వాత లైట్ ఇండస్ట్రీస్ అనేవి ఉంటాయి అనమాట. చిన్న చిన్న తక్కువ అంటే తక్కువ బరువు కలిగిన వాటిని మనం లైట్ ఇండస్ట్రీస్ అంటాం అనమాట. సో ఇండస్ట్రీస్ అనేవి డిఫరెన్షియేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, దీంట్లో మనకు కాటన్ ఇండస్ట్రీస్, జూటు, సిల్క్, ఉలెన్ టెక్స్టైల్, షుగరు, ఎడిబుల్ ఆయిల్, తర్వాత ఇవన్నీ కూడా మనం అగ్రికల్చర్ రా మెటీరియల్ని ఉపయోగిస్తాం కాబట్టి అగ్రో ఇండస్ట్రీస్ అంటాం. టెక్స్టైల్ ఇండస్ట్రీ అనమాట. ఇది టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది భారతదేశంలో వ్యవసాయం తర్వాత అత్యంత ఎక్కువ ప్రాముఖ్యత కలిగినటువంటిది అనమాట. సో 14% ప్రొడక్షన్ అనేది, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది దీంట్లో నుంచే వస్తుంది. మొత్తం 35 మిలియన్ పర్సన్ అనేవాళ్ళు డైరెక్ట్గా దీంట్లో ఎంప్లాయ్మెంట్ ఉంది. సెకండ్ లార్జెస్ట్ అనమాట. అగ్రికల్చర్ తర్వాత ఎక్కువగా ఏదైతే ఉందో అంటే ఉపాధి కలిగిస్తున్నటువంటి రంగం అనమాట. సో మన భారతదేశ జీడిపిలో 4% అనేది దీని యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఉందన్నమాట. సో ఈ యొక్క దీంట్లో మన భారత దీని యొక్క గొప్పతనం ఏంటంటే దీని యొక్క రా మెటీరియల్ దగ్గర నుంచి అంటే ఎండ్ టు ఫస్ట్ టు ఎండ్ మొత్తం ఏదైతే ఉందో చైన్ సిస్టమ్ అంతా కూడా మన భారతదేశం మీద, మనం ఎక్కడి నుంచి కూడా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా మన భారతదేశానికి సంబంధించింది ఉందన్నమాట. సో ఈ ఫైబర్ ప్రొడక్షన్ కావచ్చు, స్పిన్నింగ్ కావచ్చు, వీవింగ్ కావచ్చు, వీవింగ్ అండ్ ప్రింటింగ్ కావచ్చు, డైయింగ్ ఫినిష్డ్ కావచ్చు, గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఉన్నాయి. సో ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది ముఖ్యంగా మనం చూసుకుంటే ఏంటంటే మనకి 18th century నుంచి ఈ పవర్ లూమ్స్ అనేవి మన భారతదేశంలో వచ్చినాయన్నమాట. మొట్టమొదటి పవర్ లూమ్ అనేది మన భారతదేశం ఎక్కడ పెట్టారంటే ముంబైలో పెట్టారు 1857లో. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత మన బ్రిటిష్ కాలనీలో అప్పుడు ఏంటంటే పూర్తిగా రెండో ప్రపంచ యుద్ధంలో మన భారతదేశం అనేది రెండు ప్రపంచ యుద్ధ సెకండ్ వరల్డ్ వార్లో మన బ్రిటిష్ కాలనీకి సపోర్ట్ చేసింది. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి కావాల్సినటువంటి డ్రెస్ మెటీరియల్ అన్నీ కూడా మన భారతదేశం నుంచి వాళ్ళు సప్లై చేసిన పరిస్థితి అనేది ఏర్పడింది అనమాట. సో ఆ కాలంలో ఏంటంటే ఇంతకుముందు అసలు భారతదేశం అనేది ఎప్పటికీ ఈ యొక్క కాటన్ ఇండస్ట్రీలో ఫేమస్ అనమాట. కాబట్టి ఎప్పుడైతే స్పిల్లింగ్ మిల్స్, ఈ యొక్క పవర్ మిల్స్ అనేవి వచ్చినాయో అప్పుడు మన యొక్క స్థానికంగా ఉన్నటువంటి యొక్క ఏవైతే ఉన్న ఇండస్ట్రీస్ అనేవి ఆ యొక్క స్పిన్నింగ్ మిల్స్తో కాంపిటీషన్ పెడలేకపోయినాయి అనమాట. సో ఆ తర్వాత ఏమైంది, మన భారతదేశం కూడా పూర్తిగా కన్వర్ట్ అయిందనమాట. సో దీంట్లో ప్రకారం మన భారతదేశంలో చూసుకుంటే ఈ యొక్క బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఫైబర్ అనేది మన భారతదేశంలో తయారైనప్పటికీ కూడా మన భారతదేశం అనేది ఈ యొక్క చివరికి వీవింగ్ వచ్చేసరికి అంటే బట్టలు తయారు చేసే టైం గల అలాంటి మంచి ఫైబర్ క్వాలిటీ అనేది మన భారతదేశంలో తో వీవింగ్ చేయరనమాట. వాటిని ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ చేస్తారు. మన భారతదేశంలో తయారు చేసే బట్టలన్నీ కూడా నాసిరకమైనటువంటి థ్రెడ్స్తో అంటే ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో ఆ ఫ్యాబ్రిక్లో తయారు చేయడం వల్ల మన బట్టల క్వాలిటీ అనేది బాగోదు. అంటే బెస్ట్ మనకు ఈ యొక్క ఫైబర్ అనేది ఇచ్చినప్పటికీ, స్పిన్నింగ్ మిల్స్ నుంచి వచ్చినప్పటికీ కూడా వాటిని ఎక్స్పోర్ట్ చేస్తారు జపాను, యుఎస్ఏ, యూకే లాంటి దేశాలకి. ఇవన్నీ ఎగుమతి చేయడం జరుగుతుంది అనమాట. సో మనకు ఎర్లీ ఇయర్స్ అనేది మన కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది ఫస్ట్ మహారాష్ట్ర, గుజరాత్లో ఉందన్నమాట. తర్వాత ఈ యొక్క రా కాటన్ మార్కెట్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా ఈ యొక్క పోర్ట్ ఫెసిలిటీస్ ఉండడం వల్ల, లేబర్ కూడా ఎక్కువగా అక్కడ మాయిస్ క్లైమేట్ ఉండడం వల్ల ఎక్కువగా అక్కడ ఉందన్నమాట. జిన్నింగ్, స్పిన్నింగ్, వీవింగ్, డైయింగ్, డిజైనింగ్ మొత్తం కూడా చాలా వరకు ఈ యొక్క ఇండస్ట్రీలోనే జరుగుతూ ఉండేది అనమాట. సో ఇవైతే ఉన్నాయి. తర్వాత ఏమైందంటే ఈ యొక్క ఫస్ట్లో ఏంటంటే పూర్తిగా సెంట్రలైజ్ అనమాట. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులో ఇది సెంట్రలైజ్డ్ అనమాట. ఏంటి ఈ యొక్క పూర్తిగా ఈ స్పిన్నింగ్ అనేది. తర్వాత ఈ యొక్క ఏవైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క వీవింగ్ అనేది మాత్రం డీసెంట్రలైజ్. మనం ఏదైనా చూస్తే అందరికీ అందుబాటులో ఉండే విధంగా కాటన్, సిల్క్, జెరీ, ఇవన్నీ ఎంబ్రాయిడరీ అన్నీ కూడా డీసెంట్రలైజ్ అనమాట మనం గనక చూస్తే కనుక. తర్వాత ఈ యొక్క ఇండస్ట్రీ అనేది మనకు అంటే మన భారతదేశం నుంచి ఈ యొక్క కాటన్ ఏవైతే ఉన్నాయో గూడ్స్ అనేవి జపాన్కి, ఎన్ అనేది అంటే నూల్ అనేది ఏదైతే ఉందో జపాన్కి ఎక్స్పోర్ట్ చేస్తారు. దాంతోపాటు యుఎస్ఏ, యూకే, రష్యా, ఫ్రాన్స్, ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్, నేపాల్, సింగపూర్, శ్రీలంక ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఈ యొక్క ఇండస్ట్రీస్ అనేవి మనకు ఆఫ్రికన్ కంట్రీస్లోకి వీటన్నిటికి కూడా మన యొక్క అంటే వీటిని ఏది ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారనమాట, వీటిని ఎగుమతులు చేస్తూ ఉంటారనమాట. సో ఇక నెక్స్ట్ మనం చూస్తే కనుక ఈ యొక్క ఇండియా అనేది మనకు ఈ యొక్క కెపాసిటీలో, స్పిన్నింగ్ వీల్ కెపాసిటీలో మన భారతదేశంలో సెకండ్ అంటే ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ అనమాట. చైనా తర్వాత అంత ఎక్కువ కలిగినటువంటిది మన భారతదేశంలో అంటే మన భారతదేశమే. నెక్స్ట్ మనకు మిడ్ 18th century వరకు కూడా భారతదేశం, చైనా అనే రెండు కెపాసిటీని ఈక్వల్గా ఉన్నప్పటికి కూడా ఆ తర్వాత కాలంలో ఏంటంటే చైనా అనేది కొంతవరకు బాగా అభివృద్ధి చెందిందనమాట. సో ఈ యొక్క ముఖ్యంగా మనకు తర్వాత అంటే ఈ యొక్క స్పిన్నింగ్ వీల్స్లో మనకు ఎక్కువగా ఏంటి అంటే ఈ యొక్క దారం అనేది పూర్తిగా ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ అనేది ఉందన్నమాట. దీనికి సంబంధించి కనుక ప్రయారిటీ కనుక చూసుకుంటే మన ఫ్యాబ్రిక్ అనేది చాలా వరకు ఉందన్నమాట. సో తర్వాత మనకైనా చూస్తే జూట్ టెక్స్టైల్స్, మనకు జూట్ టెక్స్టైల్స్ అంటే మనకి ఏంటంటే జనపనార అంటాం మనం, అంటే గోను సంచులు తయారు చేస్తారు చూసారా అవి. సో ఆ గోన సంచులో మనం ఎలా చూసుకుంటే ఇది ఎక్కువగా ఎక్కడంటే బంగ్లాదేశ్ తర్వాత మన భారతదేశం అనేది సెకండ్ హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఏది ఈ యొక్క జూట్ ఇండస్ట్రీ అనమాట.
యాక్చువల్గా ఇది భారతదేశం అంటే మనకు వెస్ట్ బెంగాల్ అనేది మనం కనుక చూసుకుంటే ఈ యొక్క ఏరియాలోనే ఎక్కువగా ఈ యొక్క జూట్ ఇండస్ట్రీ అనేది ఉందన్నమాట. సో ఈ జూట్ ఇండస్ట్రీ ఎక్కువగా కూడా హుగ్లీ నది ఏదైతే ఉందో వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి హుగ్లీ రివర్ పరిసర ప్రాంతాల్లో ఉందన్నమాట. అసలు 1859 నుంచి ఈ యొక్క రిస్త్రా అనే అంటే కలకత్తాలోని రిస్త్రా అనే ప్రాంతంలో ఎక్కువగా ఈ యొక్క జూట్ ఇండస్ట్రీ అనేది ఏర్పడిందనమాట. అంటే స్వాతంత్రానికి ముందు మొత్తం ఈ యొక్క అంటే ఈ యొక్క బంగ్లాదేశ్లో కూడా మన భారతదేశంలో భాగంగా ఉండేది. ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చి విడిపోయిందో ఎక్కువగా జూట్ ప్రొడ్యూసింగ్ ఏరియా అంతా కూడా ఏంటంటే బంగ్లాదేశ్ భాగంలో కలిసిపోయింది, వాళ్ళ భాగం కిలోకి వెళ్ళిపోయింది. కొంత మాత్రమే మనకు భారతదేశానికి మిగిలిపోయింది అనమాట. ఒకవేళ అది కనుక కలిసే ఉండుంటే కనుక మన భారతదేశం అనేది ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉండేదన్నమాట. సో మనకి ఈ జూట్ అనేది చాలా వరకు చీప్ లేబర్ అనేవాళ్ళు అక్కడ దొరుకుతారు. అక్కడ ఇండస్ట్రీలు బాగా వ్యవసాయం కూడా ఎక్కువగా పంట అనేది పండుతుంది. సో అక్కడ వెస్ట్ బెంగాల్ తర్వాత బీహారు ఒడిశా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి వాళ్ళకి చీప్ లేబర్ అనేవాళ్ళు వస్తారు. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క పంట అనేది బాగా పండుద్ది అనమాట. కోల్కతా అనేది మనం కనుక చూసుకుంటే ఈ యొక్క అర్బన్ సిటీ అనమాట. దీని కారణంగా ఏంటంటే దానికి బ్యాంకింగ్ అంటే ఈ యొక్క జూట్ ఇండస్ట్రీలో బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తర్వాత పోర్ట్ ఏరియా ఫెసిలిటీ ఉంది కాబట్టి అక్కడ బాగా అభివృద్ధి చెందడానికి కారణమైందనమాట. మనకు ఇంకా ఛాలెంజెస్ ఏంటంటే జూట్ ఇండస్ట్రీ నుంచి బంగ్లాదేశ్, బ్రెజిల్, ఫిలిప్పైన్స్, ఈజిప్ట్, థాయిలాండ్ లేదా దేశాల నుంచి ఈ ఇండస్ట్రీకి గట్టి మార్కెట్ పోటీ అనేది ఉందన్నమాట. సో ఈ యొక్క దీనికి బదులు సింథటిక్ సబ్స్టాన్స్ అనేది ఎక్కువగా అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క గోల సంచులు కాకుండా సింథటిక్ ఏదైతే లగేజ్ కవర్లు అయినా వాడటం వల్ల దీని యొక్క ప్రాముఖ్యత అనేది తగ్గిపోయిందనమాట. సో దీని యొక్క మెయిన్ మార్కెట్ అనేది మనం కనుక చూసుకుంటే యూఎస్ఏ, కెనడా, రష్యా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూకే, ఆస్ట్రేలియాలో ఉన్నాయన్నమాట. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ యొక్క ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అనేవి కావాలనుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క జూట్ ప్రొడక్షన్ అనేది బాగా పెరిగిపోయింది, దాని యొక్క వాల్యూ అనేది పెరిగిపోయింది. ఎందుకని ఈ యొక్క సింథటిక్ ప్లాస్టిక్ మెటీరియల్ ఎవరూ వాడట్లేదు. నెక్స్ట్ షుగర్ ఇండస్ట్రీ. షుగర్ ఇండస్ట్రీ అనేది మన భారతదేశంలోనే సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట. ఈ ప్రపంచం అనేది ప్రపంచంలోనే భారతదేశం సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట. దాంతోపాటు గుర్రు, కాందిసారి అనే ఒక ఏవైతే ఉన్నాయో ఆ షుగర్ సంబంధించినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రొడక్షన్లో మన భారతదేశం అనేది ఫస్ట్ ఉందన్నమాట. మన భారతదేశం మొత్తం కూడా 662 షుగర్ మిల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఉత్తరప్రదేశ్, బీహారు, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, దాంతోపాటు పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్ లాంటి ఈ మొత్తం ఈ యొక్క రాష్ట్రాల్లో ఉన్నాయన్నమాట. 60% ఆఫ్ ద ఈ యొక్క ఏవైతే మిల్స్ అనేవి ఉత్తరప్రదేశ్, బీహార్లోనే ఉన్నాయన్నమాట. ఈ ప్రాంతాలన్నీ కూడా మనం చూసుకుంటే గంగానదీ పరివాహ ప్రాంతాలు అనమాట. అంటే ఇక్కడ ఎక్కువగా వాటర్ అవైలబిలిటీ అనేది ఎక్కువ ఉండాలి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ యొక్క షుగర్ కేన్స్ పండాలి అంటే వాటర్ అవైలబిలిటీ అనేది ఎక్కువగా ఉండాలి. ఈ మధ్యకాలంలో ఈ యొక్క షుగర్ ఇండస్ట్రీలు అనేవి బాగా షిఫ్ట్ అవుతున్నాయి, మహారాష్ట్రకు షిఫ్ట్ అవుతున్నాయి. ఎందుకని అక్కడ పండించే పంటలో ఈ యొక్క షుగర్ శాతం అనేది ఎక్కువగా ఉందని చెప్పేసి షుగర్ ఇండస్ట్రీస్ అనేది షిఫ్ట్ అవుతున్నాయి అనమాట. ఇక నెక్స్ట్ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్. అంటే మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే భూమిలో దొరికే మనకు ఖనిజాల నుంచి తయారయ్యే ఇండస్ట్రీస్ అనమాట. ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ మనం కనుక చూస్తే ఇవి హెవీ, మీడియం, లైట్ వేర్ ఇండస్ట్రీస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇవేంటి మంచిగా యొక్క ఏది ఇంజనీరింగ్ వర్క్స్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, మెడికల్, టెలిఫోన్, వీటన్నిటికి కూడా ఈ యొక్క ఐరన్ స్టీల్ అనేది చాలా ఉపయోగం అనమాట. ఇప్పుడు ఐరన్ తయారు చేయాలంటే మనకు కాంబినేషన్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఐరన్ కావాలంటే ఐరన్ ఓర్ ఉండాలా, కుకింగ్ కోయిల్ కోల్ ఉండాలంటే మనకి ఏదైతే బొగ్గు దాంతోపాటు లైమ్ స్టోన్ అనేది ఉండాలి. ఈ మూడు కలిస్తే ఈ లైమ్ స్టోన్ మూడు కలిస్తే ఎంత రేషియోలో ఉండాలా మనకు ఐరన్ ఓర్ అనేది 4% 4:2:1% ఉండాలా. ఇది ఐరన్ ఫోర్ పార్ట్స్ ఏమో ఐరన్ ఉండాలా, 2 పార్ట్స్ ఏమో కుకింగ్ కోల్ ఉండాలా, లైమ్ స్టోన్ అనేది వచ్చేసి 1 పార్ట్ అనేది ఉండాలన్నమాట. సో దీంతోపాటు కొంత చోట మ్యాంగనీస్ అనేది ఈ యొక్క వీటితో పాటు కలిపితే ఏమవుతుంది అంటే స్టీల్ తయారవుద్ది అనమాట. స్టీల్కి డిఫరెన్స్ ఏంటి బాగా ఏంటి తుప్పు పట్టదు అనమాట. 2010-11 లెక్కల ప్రకారం 72.2 మిలియన్ టన్ల స్టీల్ ప్రొడక్షన్ అనేది మన భారతదేశంలో జరుగుతుందన్నమాట. ఇది ప్రపంచంలోనే 4th క్రూడ్ స్టీల్ ప్రొడ్యూసర్ కంట్రీలో మన భారతదేశం 4వ స్థానంలో ఉందన్నమాట. మన భారతదేశంలో ఒక సంవత్సరానికి యావరేజ్ వ్యక్తులు 49 కేజీలు ఒక్కొక్క మనిషి 45 కేజీల స్టీల్ అనేది వాడతాడు. అదే ప్రపంచంలోని మిగతా ప్రపంచ దేశాల్లో యావరేజ్ అనేది 142 కేజీస్ ఆఫ్ ఐరన్ అనేది వాడటం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఏం లేదండి అంటే ఆ యొక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కింద మనం లెక్కేస్తే కనుక ఐరన్ అనేది ఎంత వాడతారు, తలసరి ఐరన్ ఉపయోగించే విధానం గురించి లెక్కలు కడతారనమాట. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు మనకు మొత్తం కూడా ఇదంతా కూడా ఎలా చేస్తారు, ఈ ఐరన్ అనే దాని గురించి ఎలా తయారు చేస్తారు, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారు రా మెటీరియల్, తర్వాత బ్లాస్ట్ చేస్తారు ఏది ఈ యొక్క ఐరన్ లైమ్ స్టోన్ ఒకటి, తర్వాత ఈ యొక్క కోల్ ఏదైతే ఉందో కుకింగ్ కోల్తో కలిపి దాన్ని బాగా పూర్తిగా కాలపెడతారు అనమాట. ఈ మెల్ట్ అయిన దాన్ని ఒక పెద్ద పెద్ద అంటే మనకి ఏ ఆకృతుల్లో కావాలో ఆ ఆకృతులు కావాల్సినటువంటి ఈ యొక్క మనసులో పోస్తారంటే వాటిని పిక్స్ అంటారనమాట. ఈ పిక్స్ అంటారనమాట. ఆ పిక్స్ ఐరన్ ఏం చేస్తారు ఫర్దర్ ప్యూరిఫై చేసి ఏం చేస్తారు మెల్ట్ చేసి మళ్ళీ ఆక్సిడైజ్ చేసి వాటిని మనకు రోలర్స్ గాను అంటే పూర్తిగా ఈ యొక్క ప్రెస్సింగ్, కాస్టింగ్ అంటే ఫాగింగ్ కింద ఈ యొక్క షిప్పింగ్ మెటీరియల్స్ ప్రకారం వాటిని తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక నెక్స్ట్ అనేది మనం కింద చూస్తే నెక్స్ట్ మనకు అంటే ఈ యొక్క ఐరన్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఇన్ డీటెయిల్ అంటే ఇన్ డీటెయిల్గా ఇచ్చారనమాట. 2005లో 2006లో ఎంత ప్రొడక్షన్ అనేది ఉంది,
దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అన్నీ ఇచ్చారనమాట. తర్వాత మనకు ఈ యొక్క అంటే ఐరన్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎక్కువగా ఈ యొక్క పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ మార్కెట్ అనేది స్టీల్ అంటే ఆ మార్కెట్ అనేది మనం కనుక చూసుకుంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది లిమిటెడ్ అనేది చూస్తా అంటే దీన్ని మార్కెట్ చేయడానికి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఒకటి సెయిల్ అనేది చూస్తూ ఉంటుంది అనమాట. సో మనకు 1950స్లో చైనా ఇండియా అనేది ప్రొడ్యూస్ ఆల్మోస్ట్ సేమ్ క్వాలిటీలో పంపించినప్పటికీ అంటే స్టీల్ తయారు చేసినప్పటికీ ఇండియా అనేది ఇప్పుడు కొంచెం వెనకబడింది, చైనా అనేది బాగా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. దాంతోపాటు ఈ స్టీల్ని ఉపయోగించుకోవడంలో కూడా చైనా అనేది చాలా ఎక్కువ శాతం అనేది ఉపయోగించుకుంటూ ఉంటుందన్నమాట ఈ యొక్క మన భారతదేశాన్ని మించి. మన భారతదేశంలో ఏంటంటే ఈ యొక్క లో కాస్ట్ ఐరన్ అనేది చాలా తక్కువ కాస్ట్ దొరుకుతుంది. దాంతోపాటు హైగ్రేడ్ రా మెటీరియల్ అనమాట, దాంతోపాటు చీప్ లేబర్ అనేవాళ్ళు ఒక అవైలబిలిటీలో ఉన్నారు. దాంతోపాటు వ్యాస్ట్ గ్రోత్ పొటెన్షియల్ అనేది ఉండటం వల్ల ఇది హోమ్ మార్కెట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మన భారతదేశానికి సంబంధించి. సో ఇప్పుడు ఇంపార్టెంట్ ఐరన్ స్టీల్ ఇండస్ట్రీకి సంబంధించి మన భారతదేశాన్ని ప్రధానమైనటువంటి పాత్ర అనేది పోషిస్తుందన్నమాట ప్రపంచ దేశాల్లో. సో దీంతోపాటు ఈ యొక్క అంటే మనకు కోలు అంటే ఈ యొక్క స్టీల్ ఇండస్ట్రీలో మనం కొంత వెనకబడిపోవడానికి కారణం ఏంటంటే మనకు కోల్ యొక్క అవైలబిలిటీ అనేది తక్కువ, తర్వాత లోయర్ ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్ అంటే ఈ యొక్క లేబర్ అనేవాళ్ళు ఎక్కువగా అందుబాటులో లేరు, తర్వాత మనకు ఈ యొక్క కరెంట్ సప్లైలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. దాని తర్వాత మౌలిక సదుపాయాలు అనేవి తక్కువగా ఉండటం వల్ల మనం ఈ యొక్క కాంపిటీషన్లో కొంచెం వెనకబడాల్సి వస్తుందన్నమాట. సో లిబరలైజేషన్ కావచ్చు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇండస్ట్రీ రంగాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాయన్నమాట, పెట్టుబడిలో ముందుకు తీసుకొస్తూ ఉన్నాయన్నమాట. సో దీని తర్వాత అల్యూమినియం స్పెల్టింగ్ అనమాట, ఈ అల్యూమినియం తయారు చేయడంలో ముఖ్యంగా ఏంటంటే మనకు ఏంటి ఈ యొక్క స్టీల్ తర్వాత ఈ యొక్క స్టీల్ కాపర్ జింక్ బదులుగా అల్యూమినియం అనే దాన్ని కూడా మనం ఆల్టర్నేటివ్గా వాడచ్చు అనమాట. ఈ యొక్క అల్యూమినియం స్మెల్టింగ్ అనేది ఎక్కువగా మన కంట్రీస్లో ఒడిశా, వెస్ట్ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మన రా మెటీరియల్ కనుక చూసుకుంటే ఏంటంటే బాక్సైట్ అనేది రా మెటీరియల్ అనమాట. సో ఈ రా మెటీరియల్ని ఉపయోగించుకొని ఈ స్మెల్టర్స్ అనమాట అంటే హెవీ బల్క్గాను అంటే వీటిని ఏం చేస్తారు మనకు అంటే ఈ యొక్క డార్క్ రెడ్డిష్ కలర్లో ఈ బాక్సైట్ అనేది ఉంటుందన్నమాట. సో ఒక బాక్సైట్ అంటే ఈ యొక్క మనకు అల్యూమినియం తయారవ్వాలంటే బాక్సైట్ తర్వాత అల్యూమినా అనేది రా మెటీరియల్, ఈ రెండు కలిపితే మనకు అల్యూమినియం అనేది వస్తుంది. 4 నుంచి 6 టన్నుల బాక్సైట్, 2 టన్నుల అల్యూమినియం, 1 టన్ను అల్యూమినా అనేది మనకు ఈ రెండింటిని కలపడం వల్ల మనకు ఏమొస్తుంది 1 టన్ను అల్యూమినియా అనేది మనకు ఏర్పడుతూ ఉంటుంది అనమాట. సో దాని యొక్క అంటే తయారు చేసే విధానం కూడా చెప్పాడు అనమాట, దానికి సంబంధించినటువంటి బాక్స్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ కెమికల్ ఇండస్ట్రీస్, కెమికల్ సంబంధించినటువంటి మన దాంట్లో మనం కనుక చూసుకుంటే మన భారతదేశ జీడిపిలో ఈ కెమికల్ ఇండస్ట్రీ అనేది 3% అనేది ఉంది. సో ఈ కెమికల్ ఇండస్ట్రీకి సంబంధించి రకరకాల కెమికల్స్ అనేవి ఉంటాయి. ఈ కెమికల్స్లోనే మనం చూస్తే కనుక అంటే మనకు ప్లాస్టిక్, తర్వాత ఈ యొక్క ప్లాంట్కి సంబంధించినటువంటి ఈ యొక్క నైట్రిక్ యాసిడ్ కావచ్చు, ఆల్కలీస్ కావచ్చు, సోడా యాష్, ఇవన్నీ కూడా ఈ యొక్క ఆర్గానిక్ సంబంధించినటువంటి కెమికల్ ఇండస్ట్రీ సప్లైస్ నుంచి ఈ యొక్క యాసిడ్ నుంచి ఈ కెమికల్ ఇండస్ట్రీ అనేది వస్తుంది అనమాట. సో మనం ఇంకా చూస్తే అంటే ఈ యొక్క ఆర్గానిక్ కెమికల్ అనేది మన దీంట్లోనే ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అనే 2 రకాల కెమికల్స్ ఉంటాయన్నమాట. ఆర్గానిక్ కెమికల్స్ అంటే ఏంటంటే ఫైబర్ నుంచి వచ్చేవి, తర్వాత సింథటిక్ రబ్బర్ కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, డైస్టఫ్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఫార్మాసిటిక్స్ అన్నీ కూడా ఆర్గానిక్ అంటాం. మన ఇన్ఆర్గానిక్ కెమికల్స్ అంటే మనకు తెలుసు కదా అంటే పెస్టిసైడ్స్ అవన్నీ కూడా మనకు వాటికి సంబంధించినటువంటి కెమికల్స్ ఏవైతే ఉన్నాయి, యాసిడ్స్ అవన్నీ కూడా ఇన్ఆర్గానిక్ కెమికల్స్ అంటాం అనమాట. నెక్స్ట్ ఫర్టిలైజర్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క పారిశ్రామిక విప్లవం వచ్చిందో ఫర్టిలైజర్ ఇండస్ట్రీ యొక్క డిమాండ్ పెరిగింది. సో అందువల్ల ఈ యొక్క మనం ఇందాక చెప్పుకున్నాం కదా అంటే వ్యవసాయానికి ఈ యొక్క ఫర్టిలైజర్కి మధ్య రిలేషన్ అనేది ఏర్పడిందని చెప్పడానికి ఉందన్నమాట. దీంట్లో భాగంగానే ఈ ఫర్టిలైజర్స్ ఇండస్ట్రీలో భాగంగానే ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క యూరియా కావచ్చు, తర్వాత ఫాస్ఫేటిక్ ఫర్టిలైజర్స్ కావచ్చు, అమ్మోనియా ఫాస్ఫేట్ కావచ్చు, డిఏపి అంటాం, తర్వాత నైట్రోజన్ కావచ్చు, ఈ యొక్క అంటే నైట్రోజన్ ఫర్టిలైజర్ కాంబినేషన్ ఉంటుంది అనమాట. సో ఫాస్ఫేటు, పొటాషి ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఫర్టిలైజర్ ఇండస్ట్రీలో భాగంగానే ఉంటాయి అనమాట. ఈ యొక్క ఫర్టిలైజర్ ఇండస్ట్రీలో భాగంగానే వీటిని అంటే తయారు చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో మన భారతదేశంలో ఎంటైర్గా మనకు 57 అంటే ఫర్టిలైజర్ యూనిట్స్ అనేవి ఉన్నాయి మన భారతదేశం మొత్తం మీద కూడా. దానికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క నైట్రస్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అనేవి మనకు ఏంటి ఈ యొక్క అంటే నైట్రస్ ఫర్టిలైజర్సే 57 అనేవి ఉన్నాయి, మిగతా 29 అనేవి యూరియాకి సంబంధించి, 9 ఏమో ఏదో అమ్మోనియా సల్ఫేట్ని తయారు చేసేది. సో దాంతోపాటు 68 స్మాలర్ యూనిట్స్ అనేవి మనకు మామూలుగా యొక్క ఏది అంటే సూపర్ ఫాస్ఫేట్ ఏదైతే ఉందో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది తయారు చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. మనకు 10 పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఎక్కడ మనకు హజీరా గుజరాత్లోను, ఈ యొక్క ఫర్టిలైజర్ కోఆపరేషన్ ఇండియా అనేది ఉందన్నమాట ఎక్కడ మనకు యొక్క హజీరాలో. తర్వాత గ్రీన్ రివల్యూషన్ ఎప్పుడైతే వచ్చిందో గుజరాత్లోనే కాకుండా ఇప్పుడు తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర, అస్సాం, వెస్ట్ బెంగాల్, గోవా ఇలాంటి రాష్ట్రాల్లో కూడా మనకు పూర్తిగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనకు సిమెంట్ ఇండస్ట్రీ అనేది మనం కనుక చూసుకుంటే ఈ యొక్క సిమెంట్ ఇండస్ట్రీలో ఏంటంటే లైమ్ స్టోను, సిలికా, అల్యూమినియం, జిప్సం ఈ 4 ఈ యొక్క సిమెంట్ ఇండస్ట్రీని అంటే ఈ యొక్క మనకు సిమెంట్ అనేది తయారవుద్ది అనమాట. దీంతోపాటు కోల్ కావచ్చు, ఎలక్ట్రిక్ పవర్ అనేది అవసరం ఉందన్నమాట. మనం గుర్తుపెట్టుకోవాలి లైమ్ స్టోన్ 1, సిలికా 1, అల్యూమినా 1,
తర్వాత జిప్సం ఈ నాలుగు ఉపయోగించుకొని మనం ఈ యొక్క సిమెంట్ ఇండస్ట్రీలో మనం ఉపయోగిస్తాం అన్నమాట. సో మనకు ఫస్ట్ సిమెంట్ అంటే చెన్నైలో ఫస్ట్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేశారు 1904. సో మనకు ఈ యొక్క అంటే డీ కంట్రోల్ ప్రైజెస్ అనమాట, డిస్ట్రిబ్యూషన్ కావచ్చు 1989 నుంచి జరిగినాయి. సో ఇవంతా కూడా అంటే దానికి సంబంధించినటువంటి ఈ యొక్క అమౌంట్ అంటే అటు ఎలా కంట్రోల్ చేస్తున్నాయి దానికి సంబంధించి, దాని ముఖ్యంగా ఏంటంటే ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్ ఏషియా, తర్వాత ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా అలాంటి పెద్ద పెద్ద దేశాలకు కూడా మన ఎక్స్పోర్ట్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో క్వాలిటీ, మన క్వాలిటీ అనేది బాగుంటుంది కాబట్టి. నెక్స్ట్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అనమాట, మన పెద్ద పెద్ద ట్రక్కులు, కార్లు ఇవన్నీ కూడా మన భారతదేశంలోనే తయారవుతాయి అనమాట. మనకి ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ముఖ్యంగా సంబంధించి మనం చూసుకుంటే ఢిల్లీ, గురుగావ్, ముంబై, పూణే, చెన్నై, కోల్కత్తా, లక్నో, ఇండోర్, హైదరాబాద్, జంషెడ్పూర్, బెంగళూరు ఇవన్నీ కూడా ఐరన్ బేస్డ్ ఇండస్ట్రీస్ అనమాట. ఐరన్లో ఉన్నటువంటి ఏవైతే ఎండ్ ప్రొడక్ట్స్ అనేవి ఉపయోగించుకొని వీటి తయారు చేస్తారనమాట. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ అనేది తెలుసు కదా. సో ఇప్పుడు ఐటీ అనేది మన భారతదేశం అనేది బెంగళూరు అనేది ఏంటంటే ఎలక్ట్రికల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఇది గుర్తుపెట్టుకోవాలి బెంగళూరు సంబంధించి. సో ఇక్కడ ఐటీ రంగానికి సంబంధించి, ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించి భారతదేశంలో ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, పూణే, చెన్నై, కలకత్తా, లక్నో, కోయంబత్తూరు ఇవన్నీ ఫేమస్ అనమాట. మన భారతదేశంలో మొత్తం యొక్క టెక్నాలజీ పార్క్స్ అనేవి 46 లొకేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇప్పటికీ ఈ యొక్క బెంగళూరు అనేది కేంద్ర బిందువు అనమాట. దాంతోపాటు నోయిడా, ముంబై, చెన్నై, హైదరాబాద్, పూణే అనేవి కూడా ఈ ఇండస్ట్రీలో భాగంగానే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఈ యొక్క దానికి సంబంధించినటువంటి భాగంగానే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఉందో దీంతోపాటు మనం ఏదైతే బీపీఓస్ అనమాట, బిజినెస్ ప్రాసెసెస్ అవుట్సోర్సింగ్ అనేవి కూడా ఈ యొక్క ఐటీ ఇండస్ట్రీలో చేస్తున్నాం. సో ఇప్పుడు మన భారతదేశంలో ఎక్కువగా ఎక్కువగా ఈ యొక్క ఉపాధి కలిగిస్తున్న రంగంలో ఐటీ ఇండస్ట్రీ అనమాట. ఈ రంగంలో దగ్గర దగ్గర 30% మంది మహిళలు అనేవాళ్ళు, మహిళా కార్మికులు అనేవాళ్ళు ఉన్నారు. అంటే మహిళలు పనిచేస్తున్నటువంటి అత్యంత ఎక్కువ మొత్తంలో పనిచేస్తున్నటువంటి రంగం అనమాట. సో ఇండస్ట్రియల్ ఈ యొక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వల్ల ఇండస్ట్రియల్ పొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. దాంతోపాటు ప్రకృతి అనేది పర్యావరణాన్ని దెబ్బతింటుంది అనమాట. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. దీని ప్రకారం మనకైనా చూస్తే అంటే మనకు ఈ పొల్యూషన్లో మనకి ఏవైతే ఉన్నాయో, మనకు ముఖ్యంగా 4 రకాలైనటువంటి పొల్యూషన్ జరుగుతాయి. ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది, వాటర్ పొల్యూషన్ జరుగుతుంది, ల్యాండ్ నాయిస్ పొల్యూషన్ అనేది వస్తాయన్నమాట. ఎయిర్ పొల్యూషన్ అనేది కనుక మనం చూసుకుంటే ఏంటంటే వీటి ఏదైతే మన శిలాజ ఇంధనాలు వాడటం వల్ల, అంటే ఏవైతే పెట్రోల్ డీజిల్ వాడటం వల్ల ఈ యొక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో కొంతవరకు ఈ యొక్క అంటే కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, సల్ఫర్ డైఆక్సైడ్ కావచ్చు, కార్బన్ మోనాక్సైడ్ కావచ్చు, ఇవన్నీ రిలీజ్ అవుతాయి. దీంతోపాటు ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఇవన్నీ రిలీజ్ అవుతాయి అనమాట. దీంతోపాటు ఎయిర్ బోర్న్ పార్టికల్స్ అంటే పార్టికల్ మెటీరియల్ అనేది ఏర్పడుతుంది అనమాట. దీని కారణంగా రకరకాలైన రోగాలు, ప్రకృతి అనేది పూర్తిగా దెబ్బతింటుంది అనమాట. అంటే మనకు ఈ యొక్క ఏదైతే బొగ్గును తగలబెట్టడం వల్ల వచ్చే పొగ వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల మనకు ఎయిర్ పొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ వాటర్ పొల్యూషన్ అంటే ఏంటంటే ఇండస్ట్రీల నుంచి వచ్చే వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా నదీ జలాల్లో ప్రవేశపెడతారనమాట. దాని కారణంగా ఏమవుతుంది, వాటర్ పొల్యూషన్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఈ యొక్క హెవీ యాసిడ్స్, తర్వాత సాల్ట్, హెవీ మెటల్స్ అనేవి దాంట్లో ఏర్పడటం వల్ల వాటర్ పొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే ఈ యొక్క అంటే పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, సింథటిక్ కెమికల్స్, కార్బన్, ప్లాస్టిక్, వీటన్నిటి రబ్బర్ తయారీలోనే ఇలాంటివన్నీ తయారవుతూ అంటే ఇలాంటి వేస్ట్ అంతా వస్తుందన్నమాట. థర్మల్ పాపులేషన్ అంటే థర్మల్ పొల్యూషన్ అనమాట. అంటే ఇండస్ట్రీలో నుంచి వచ్చేదంతా కూడా వేడివేడిగా ఉంటుంది. ఆ వేడి వస్తువులు అనేవి నీళ్ళలో పట్టడం వల్ల, ఆ యొక్క నదీ జలాల యొక్క టెంపరేచర్ పెరగడం వల్ల అక్కడ ఉండేటువంటి జీవరాశులు అనేవి చనిపోతాయి అనమాట. అదొక పొల్యూషన్. నాయిస్ పొల్యూషన్ అంటే ఏంటంటే ఇండస్ట్రీలు అంతా ఇనుము వాడతాం కాబట్టి ఆ ఇనుము శబ్దాలు అనేవి బాగా హెవీగా వస్తాయన్నమాట. దానివల్ల నాయిస్ పొల్యూషన్ ఏర్పడుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలా, ఈ యొక్క ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ యొక్క మినిమైజింగ్ ద వాటర్, అంటే వాటర్ అనే దాన్ని తక్కువ వాడే విధంగా చూసుకోవాలా. దాంతోపాటు ఎక్కువ అంటే తక్కువ వాటర్ని ఎక్కువ ప్రొడక్టివ్గా వాడుకోవాలా. తర్వాత రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది చేయాలా. తర్వాత ఈ యొక్క హాట్ వాటర్ని అంటే ఎక్కువ ఎమ్మటే నదుల్లోకి ప్రవేశపెట్టకుండా వాటి చల్లార్చిన తర్వాత చేయాలి. ట్రీట్మెంట్ అనేది జరగాలన్నమాట. ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ట్రీట్మెంట్ అనేవి జరగాలి. దాంతోపాటు వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క డిగ్రేడెడ్ మెటీరియల్ కూడా పూర్తిగా అంతమందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నమాట. తర్వాత ఈ యొక్క గ్రౌండ్ వాటర్ అనేది ఎక్కువగా వాడకూడదు. దాంతోపాటు ఈ యొక్క ఫిల్టర్స్ కావచ్చు ఏవైతే వాటిని ఉపయోగించి ఈ యొక్క డస్ట్ అనేది బయటికి పోకుండా చూడాలి. దాంతోపాటు మన యొక్క వాటర్కు సంబంధించినటువంటి ఏవైతే వేస్ట్ అనేది ముందే ప్యూరిఫై చేసి ఆ వాటర్ని బయటకు రిలీజ్ చేయాలి. నాయిస్ అనేది రాకుండా ఏం చేయాలంటే సైలెన్సర్లు అనేవి వాడాలన్నమాట. సో ఇయర్ ప్లంగ్స్ కావచ్చు, ఇయర్ ఫోన్స్ అనే వాటర్ కన్నా నాయిస్ ఏవైతే ఉన్నాయి మన సైలెన్సర్స్ అంటాం చూసారా, వాటిని వాడటం వల్ల ఏమవుతుందంటే మనం చాలా వరకు ఈ యొక్క అంటే ఈ యొక్క పొల్యూషన్ అనేది మనం ఆపచ్చు అనమాట. ఎన్టీపీసీ అనేది మన భారతదేశంలో ఈ యొక్క పవర్ని జనరేట్ చేసే సంస్థ అనమాట. ఇది చాలా వరకు ఏంటంటే పొల్యూషన్ రహితంగా ఈ యొక్క అంటే పొల్యూషన్ అనేది లేకుండానే ఈ యొక్క పూర్తిగా ఏం చేస్తుంది, ఈ యొక్క పవర్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. సో దీని రకరకాలైనటువంటి విధానాలు వాడారు. అంటే వాళ్ళు ఏంటి, రిసోర్సెస్ని చాలా మంచిగా వాడుకుంటారనమాట. అంటే తక్కువ రిసోర్స్ని ఎక్కువగా లబ్ధి చేకూర్చే విధంగా వాడతారు. తర్వాత వేస్ట్ జనరేషన్ అనేది అంటే వేస్ట్ అనేది తక్కువగా వచ్చే విధంగా చూస్తారు. దాంతోపాటు గ్రీన్ అంటే న్యూట్రిషనల్ ఎకలాజికల్ బ్యాలెన్సింగ్ అనమాట. అంటే
ఉండే చెట్లను వాటిని వాడుతూ ఉంటారన్నమాట, అంటే నాటుతూ ఉంటారు, చెట్లను మొక్కలు పెంచుతూ ఉంటారన్నమాట. తర్వాత ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి సంబంధించి యాష్ కావచ్చు, వీటి మేనేజ్మెంట్ అనేది బాగా జరుగుతుంది. సో దీంతో పాటు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క లైన్ డేటాబేస్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది అన్నమాట. దానికి సంబంధించినటువంటి ఎకలాజికల్ మానిటరింగ్కి సంబంధించినటువంటి పవర్ స్టేషన్ని చేయడం వల్ల ఈ యొక్క ఏదైతే ఉందో ఎన్టీపీసీ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ పొల్యూషన్ అనేవి తయారు చేయను. ఈ ప్లాంట్ అనేది రామగుండంలో ఉందన్నమాట. సో ఇవండి ఇది సిక్స్త్, అంటే మన ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి జియోగ్రఫీకి సంబంధించినటువంటి సిక్స్త్ చాప్టర్. ఇక మనం ఈ యొక్క లాస్ట్ సెషన్ ఏంటంటే ఈ యొక్క ఎక్సైజ్ అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అనేది చూసుకుంటే కనుక, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రీస్ లైమ్ స్టోన్ యాజ్ ద రా మెటీరియల్. మనకు రా మెటీరియల్ ఉపయోగించే లైమ్ స్టోన్ అనేది ఉపయోగించేది ఏంటంటే మనకు సిమెంట్ ఒకటే వస్తుంది, మనకు ఐరన్ కూడా మనం ఇందాక చెప్పుకున్నాం. సో ఇక్కడ సిమెంట్ ఇచ్చాడు కాబట్టి సిమెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద మార్కెట్ ప్రొడ్యూస్ చేసే స్టీల్ కంపెనీ ఏదే అన్నాడు, సెయిల్. తర్వాత విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రీస్ యూజ్ బాక్సైట్ యాజ్ ఎ రా మెటీరియల్, అల్యూమినియం. మన బాక్సైట్కి వచ్చేసి అల్యూమినియం, సారీ అల్యూమినియంకి వచ్చేసి బాక్సైట్ ఒకటి, అల్యూమినా ఒకటి. తర్వాత విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరర్స్ టెలిఫోన్స్ కంప్యూటర్స్ ఇలాంటివన్నీ చేసేది కూడా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అంటే ఇన్ఫర్మేషన్ ఐటీ అనమాట, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి. సో ఇదండి ఈ యొక్క అంటే ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి టెన్త్ క్లాస్ జియోగ్రఫీ. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. నా సెషన్ అనేది మీకు రీసోర్స్ఫుల్గా అనిపిస్తే కనుక, ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే కనుక కింద యూపీఐ ఐడి లేదా ఈ యొక్క ఫోన్పే గూగుల్ పే నెంబర్లో నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డొనేట్ చేయండి, దానివల్ల ఛానల్ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.